ఆ కార్యక్రమం. దీంట్లో భాగంగా దీన్ని ఎలా ముందుకు సాగాల, మనం ఎలా ప్రజలతో ఇనిపిస్తే బాగుంటుంది అనేది ఒక ప్రజలు ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం నాయకులకి, అధికారులకి, సర్పంచులకి, ఎంపీడీసీలకి పేరు పేరుగా నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ప్రపంచంలోనూ అన్నిటికైనా ఒక గొప్ప కార్యక్రమం. అంటే నాది అనేది ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు ఎంతవరకు మనకు లబ్ధి పొందుతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏంటికి మనము ఇంత ముఖ్యమంత్రి గారు ఉత్సాహంగా దీని గురించి చేస్తున్నారంటే, గతంలో టీడీపీ ప్రభుత్వం 40,000 50,000 కట్టండి, మీకు మీ పట్టాలు ఇస్తాము, దాని మీద లోన్ ఇచ్చి మీకు చేస్తామని తప్పుడు వార్తలు చెప్పి ఆ రోజుల్లో మనకు ఎంతోమందిని కట్టిపించి మళ్ళీ మీరు లోన్ కట్టాలనేది ఇవ్వ జరిగింది. మన ప్రభుత్వం గ్రామంలో ఎన్నో మంది డీకేటీ పట్టాలు ఉంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తాను అట్లా అని మాట్లాడి ప్రతి ఒక్కరితో 50,000 లక్ష రూపాయలు తీసుకొని మేము చేస్తామని చెప్పి డూప్లికేట్ సర్టిఫికెట్ ఇచ్చిన ఘనత ఎవరిదంటే టీడీపీ ప్రభుత్వం. మన ప్రభుత్వం నీతి నిజాతగా మన ప్రభుత్వం నడిపిస్తున్నాము. ప్రజలకి మండల స్థాయి అధికారులకి, వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులకి, సచివాలయ సిబ్బందికి, పంచాయతీ సెక్రటరీలకి, వాలంటీర్లకి, పత్రికా లేఖకులకి అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మేడం గారు, ఎంపీడీఓ మేడం, తహసీల్దార్ గారు, ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలియజేసినారు. అధికారులు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇందులో ఏమీ లేదు. 1983 నుంచి 2011 వరకు నిర్మించుకున్న ఇళ్ళు మన మండలంలో అయితే 7,122 ఇళ్ళు ఉన్నాయి. వాటికి సరైన పత్రాలు లేవు. మన ఇంట్లో మరొకటి ఎవరు వచ్చి ఆక్రమించుకోలేదు, తెరవేరు మనల్ని. ఆ కొసిన ప్రతి ఒక్కరిలో ఉంటుంది, మేమెందుకు కట్టాలా 10,000 అని. మనం 10,000 కడితే మనకి ఆ ఇంటి పైన హక్కు లభిస్తుంది, దానికి ఒక పత్రం వస్తుంది, రిజిస్టర్ చేసి మనకి ఇస్తే మనం బ్యాంకులో ఆ ఇల్లు పెట్టి రుణం తీసుకోవచ్చు. దాన్ని ఎవరికైనా అమ్మాలంటే కూడా అది పత్రం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా అవకాశంగా తీసుకోవాలి. ప్రతి వాలంటీర్ కావచ్చు, పంచాయతీ సిబ్బంది కావచ్చు, సచివాలయ స్టాఫ్ కావచ్చు, గ్రామాల్లో మీ సర్పంచ్ని, ఎంపీడీసీని వాళ్ళ డేట్లు తీసుకొని ఒక్కొక్క రోజు అవగాహన సదస్సుని మీరు కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ వివరించాలి. ఇది బలవంతంగా ప్రభుత్వం మనపైన రుద్దడం లేదు, ఇది కేవలం మన మంచి కోసం చేసిన పథకం కాబట్టి మీరందరూ కూడా వాళ్ళని ఆలోచింపజేసి ఇది 10,000తో మనకి ఇంత హక్కు కలుగుతా ఉన్నప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే 100కి 60-70 మంది అయినా అర్థం చేసుకోగలుగుతారు. మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని కొంత దృష్టి పెట్టి ఒక ఈ వారంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం పైన అందరూ కూడా దృష్టి పెట్టాలని కూడా కోరుకుంటూ ఇక్కడ మన